హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణికంట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరకథమణి తెలుగు వ్లాగ్స్ గాయస్. సో గాయస్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు న్యూ అని. సో ఏపీఎంసెట్ 2020 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ మనం సెకండ్ ట్యాబ్లో చూడొచ్చు, ఇక్కడ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ గాయస్. ఇది సెకండ్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్. సో ఈ వీడియో స్కిప్ చేయొద్దు. సో పూర్తి డీటెయిల్స్ నేను ఇస్తున్నాను. సో మళ్ళీ మీరు ఇవే డీటెయిల్స్ మళ్ళీ కింద కామెంట్స్లో అడుగుతున్నాను, ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో నేను మెయిన్ హైలైటెడ్ పాయింట్స్ చెప్తాను. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ ఆర్ డైరెక్టెడ్ టు దేర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీకు ఇంకా కనుక ఎవరికైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోతే మీరు ఆన్లైన్లో వెరిఫై స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ లింక్ అయితే ఇంకా వీళ్ళు ఎనేబుల్ అవ్వలేదు. సో అది క్లిక్ చేసి మీరు చెక్ చేసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా అవ్వలేదు అంటే కనుక మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో వెరిఫికేషన్ సెంటర్స్ లిస్ట్ నేను చెప్తాను. సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, అన్న ఫస్ట్ ఫేజ్లో మేము అమౌంట్ పే చేసాం కదా, సో ఇప్పుడు కూడా పే చేయాలని చెప్పి అడుగుతున్నారు. అవసరం లేదు, ఇక్కడ క్లియర్గా చూడండి. ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పెయిడ్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కెన్ ఓన్లీ పే అనమాట. సో ఎవరైతే మీరు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఇంకా అవసరం లేదు, సెకండ్ ఫేజ్కి అదే సరిపోతుంది, మళ్ళీ సపరేట్గా పే చేయక్కర్లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి అటెండ్ అవ్వలేదు, ఎవరైతే ఫీ పే చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు పే చేయాలి. సో ఇక్కడ ఓసీబీసీకి వచ్చేసి 1200, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 600. సో ఇప్పుడు మీరు 11th నుంచి మనకి ఇది ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ ఇంకా పే ప్రాసెసింగ్ ఫీ అనే ట్యాబ్ ఇంకా ఎనేబుల్ చేయలేదు, మనకి 11th నుంచి అది ఎనేబుల్ చేస్తారు. ఓకే, అది ఎలా పే చేయాలనేది మనకు ఆల్రెడీ వీడియోస్ చాలా ఉన్నాయి, నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ చూడండి. పే ప్రాసెసింగ్ ఫీ, క్లిక్ ఆన్ పే ఫీ ఆన్లైన్ అంటే మీరు ఇంకా అక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అడుగుతుంది, మీరు ఇవ్వచ్చు. ఇంకొకటి ఇక్కడ చూడండి, సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకుంటే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది హెచ్ఎల్సీకి వెళ్ళి చేసుకోవాలి. ఓకే, ఇంకొకటి ప్రాసెసింగ్ ఫీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పే చేయలేదో వాళ్ళు మాత్రమే పే చేయాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు. ఓకే, సో క్లియర్గా ఉన్నాయనుకుంటున్నాను మీకు డీటెయిల్స్ అనేవి. ఇంకొకటి ఇక్కడ చూడండి, మనకి వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే 11th అండ్ 12th 2 డేస్ చేస్తారు, 11 అండ్ 12. సో ఇక్కడ మనకి అందరూ, మనకి క్యాస్ట్ వైజ్ కానీ అదేవిధంగా ర్యాంక్ వైజ్ కానీ పిలవట్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరిదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదో. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ 2 డేస్లో వెళ్ళి మీరు చేయించుకోవచ్చు, ఎవరిదైతే ఆన్లైన్లో అవ్వలేదని చెప్పి చూపిస్తుందో. అదేవిధంగా ఆప్షన్ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు మనకి 11th, 12th, and 13th 3 డేస్ ఇచ్చారు. ఇక్కడ ర్యాంక్ వైజ్ డిఫరెన్స్ ఏం లేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళు ఎవరైనా కానీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు, అలాట్మెంట్ ఆర్డర్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్ 16th. సో మీకు 13th ఫ్రీజ్ అయిపోతాయి, 13th 6 or 7కి ఫ్రీజ్ అయిపోతాయి. ఇంతకుముందు ఎలా అయితే ఫ్రీజ్ అయ్యాయో ఫస్ట్ కౌన్సిలింగ్లో, అదేవిధంగా 13వ తారీఖు మీకు ఫ్రీజ్ అయిపోతాయి. సో మీకు 16వ తారీఖు ఈవినింగ్ 6 తర్వాత మీకు ఏంటంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తారు. సో మనకి సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నారు 14th and 15th. సో దానితోపాటు ఇక్కడ మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా నేను చూపిస్తాను మీకు. సో దాంతోపాటు మీకు ఇక్కడ ఏంటంటే ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేది కూడా వాళ్ళు చెప్పారు. సో ఇది ఒకసారి మీరు నోటిఫికేషన్ క్లిక్ చేసి చూడండి. సో ఎంసెట్ ర్యాంక్ కార్డు, సో హాల్ టికెట్టు, ఎస్ఎస్సీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, టీసీ, సో ఇవన్నీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తీసుకువెళ్లాల్సినవి. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ సెంటర్స్ ఇచ్చారు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటాయి. సో మీరు చూసారు కదా, 11th and 12th మాత్రమే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ చూడండి 25 సెంటర్స్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు. సో చూడండి ఇది. సో ఫుల్ డీటెయిల్స్ మీకు ఇంకా కానీ టెక్నికల్గా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, లైక్ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ, సో క్యాండిడేట్ లాగిన్ అప్పుడు కానీ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, దే విల్ హెల్ప్ యూ. సో ఇక్కడ మీరు క్లియర్గా మళ్ళీ చెప్పారు, ద ఆప్షన్స్ విల్ బీ ఫ్రోజన్ ఆన్ 13th. సో క్యాండిడేట్స్ కెనాట్ మాడిఫై ఫర్దర్. ద అలాట్మెంట్ విల్ బీ ప్లేస్డ్ 16th, ఓకే, జాన్యువరి ఆఫ్టర్ 6 PM. సో ఇదిగా బేసిక్గా పూర్తి నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషను. సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీరు కట్టితే కనుక ప్రాసెసింగ్ ఫీ ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి మీ అందరికీ గుర్తుంది కదా, నా పాత వీడియోస్లో చెప్పినట్లు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే
చాలా మంచి కాలేజ్ పెట్టుకోవాలి, అంతకంటే మంచి కాలేజ్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఉండాలి, ఇంకా చేయకపోతే ఈరోజు చేయండి, లాస్ట్ డేటు. సో ఎందుకనంటే ఒకవేళ కనుక ఫస్ట్ ఫేజ్లో కనుక మీకు సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో రాకపోతే, సో అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే రెండు సీట్లు పోతాయి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ పెట్టుకోండి. కాలేజ్ ఆల్మోస్ట్ ఒక 30 ఆప్షన్స్ అన్న మంచి కాలేజ్ పెట్టుకోండి. సో ఇది గైస్ బేసిక్గా ఇది లాస్ట్ ఆప్షను. ఇన్ కేస్ కనుక మీరు ఫస్ట్ దాంట్లో కనుక రిపోర్టింగ్ చేయకపోతే, వాళ్ళు క్లియర్గా చెప్పారు, వీటిని స్లైడింగ్ రౌండ్కి వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు. ఈ సీట్స్ మొత్తాన్ని ఇక్కడ రాశారు చూడండి, ఈ వేకన్స్ వుడ్ బి అరైజ్ ఇన్ ద కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్లైడింగ్. సో స్లైడింగ్కి వాళ్ళు వీటిని ఆ సీట్స్ని పెట్టేస్తారు, ఒకవేళ కనుక మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా సీట్ క్యాన్సిల్స్ అయిపోతే. సో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సో సెకండ్ కౌన్సిలింగ్ అనేది చాలా క్రూషియల్ గాయస్. సో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ కాలేజెస్ గాయస్. సో ఇది గాయస్ ఈరోజు వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో, ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.